బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ నెల్లూరు మధ్యతరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి, ఇక ఏ ప్రాంతాలు ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నిన్న ఒక్క రోజు మాత్రమే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 83.88 mm వర్షపాతం నమోదైంది. నెల్లూరు నగరానికంటే కూడా కావల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా జిల్లా కలెక్టర్ ఓనంద్ ఎప్పుడైతే అల్పపీడన ప్రభావం ఏదైతే వాయుగుండంగా మారిందో అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఈ ప్రజల్ని లోతటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పొర్లు పొందుతున్నాయి. ముఖ్యంగా మట్టి ప్రాంతాలు ఉదయగిరి ఆత్మకు నియోజకవర్గంలో కొన్ని ఇళ్లు దెబ్బతున్నాయి, కొన్ని పంట పొలాలు పూర్తిగా దెబ్బతున్నాయి, కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు కట్టేస్తున్నాయి. ఎక్కువగా ఆత్మకూరు ఉదయగిరి ఇంజిమూరు ప్రాంతాల్లో కూడా విలేజ్ ప్రాంతాల్లో కూడా రోడ్లు కాలువ గుట్లు ఎక్కువ ఉండడంతో కొన్ని రోడ్లు కూడా తెగిపోయినాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడుతుంది. అయితే యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఎప్పటికప్పుడు పునర్దీస్తున్నారు. ఇట్లా కాలువలో కూడా ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు వాటర్ లో కూడా జేసీపీలు పెట్టి జంగిల్స్ క్లీన్ చేయడం కానీ వాటర్ బయట వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన సోంపల్లో ఉన్న కానీ జలాశయం సంబంధించి పూర్తి టీఎంపీ వచ్చి 77.99 mm కాగా నిన్నటి దినం 22,000 క్యూసిక్ నీరు వాటర్ కిందకు వదిలేరు. ఇప్పటికీ తన పోటీ ఎక్కువగా అంటే ఎగువ కూర్చున్న వర్షాల వల్ల సంచలన పోటీ ఎక్కువ ఉండడంతో ఎప్పటికప్పుడు నీరు దిగు గొరుగుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే 2020-2021 సోంపల్లో ఎక్కువ పోటీ వచ్చిందని అక్కడ నీరు గేట్లు ఎక్కడంతో లోతట్టు ప్రాంతాలు బుచ్చిరెడ్డి కోవూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సంబంధించి కోవూరు బుచ్చి దామనమడుగు వెంకటేశ్వరం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 54 డివిజన్ నీటి మునిగి ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అటువంటి ప్రవాహం జరగకుండా ప్రస్తుతం అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. నీరు వదిన ప్రాంతంతో కూడా లోటు ప్రాంతాన్ని ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఆ ప్రజలకు అనేక అందుబాటులు చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి నెల్లూరు చెన్నై పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి పొడిపొడి వర్షం కురుస్తుందని పెద్ద వర్షాలైతే లేదు. కానీ ఈ తీవ్రత ఈ 11 గంటల సమయంలో ఎంతవరకు ఉందో చూడాలి. తీరం దాటే సమయంలో 68 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి బందోబస్తు రెడీగా ఉన్నారు. అదేవిధంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక పాఠశాలలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూల్ కమిటీ కూడా సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ బీచ్ తీవ్ర ప్రాంతాలు మనకున్న నెల్లూరు జిల్లాకు సంబంధించి మైపాడు బీచ్ కానీ కోడూరు బీచ్ కానీ తూపులపాలెం బీచ్ కానీ బీచ్ దగ్గరికి పర్యాటకులు రాకుండా కూడా ఎప్పటికప్పుడు కట్టుకట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు ఎవరు వాటికి వెళ్లకుండా చూస్తున్నారు. నెల్లూరు జిల్లా అయితే అధిక వర్షపాతం నమోదైంది.
ఓకే థాంక్యూ కృష్ణ.